ఉత్తరప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా ప్రత్యర్థులను భయపెట్టేందుకు బుల్డోజర్లతో రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కేవలం ప్రత్యక్ష పార్టీని ఆ పార్టీకి అనుకూలంగా ఉండే వర్గాలను టార్గెట్ చేసేందుకు ఈ తరహా కూల్చివేత్తలు జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి హైడ్రా అన్నది హైడ్రామాని అసలు ఉద్దేశం వేరే ఉందని అభిప్రాయాలు వస్తున్నాయి దొంగరాత్రి నిర్మాణాల మీదకి వస్తున్న బుల్డోజర్లు ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చి చూసేలోపే ప్రహరీ గోడలను తొక్కుకుంటూ ఇండ్ల మీదకి వస్తున్నీ దృశ్యాలు ఆ ప్రాంత నివాసాలలో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రాజ్యమేలుతున్న బుల్డోజర్ల సంస్కృతిని గుర్తుకు తెస్తున్నదని నగరవాసులు అంటున్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా నడుస్తోందని అభిప్రాయపడుతున్నారు గడిచిన నెల రోజులుగా అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏకపక్షంగా ఉంటున్నాయన్న ఆరోపణలు అక్రమార్కుల భరతం పట్టే విషయం ఎలా ఉన్నా ఆ పేరుతో అరాచక పాలనకు తెర తీస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి కనీసం నోటీసు ఇవ్వకపోవడం బాధితుల వాదన వినకపోవడం న్యాయం కోసం కోర్టుకు సంప్రదించే సమయం కూడా ఇవ్వకపోవడం కనీసం ఇంట్లో సామాన్లను బయటకు తెచ్చుకునే సమయం ఇవ్వకుండా అధికారులు అరాచకంగా వ్యవహరిస్తున్న వైనంపై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి హైడ్రా అధికారులు రాత్రికి రాత్రికి వచ్చి లోపల ఉన్న వారిని అందరినీ బయటకు వెళ్లగొట్టి కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు ఏసీలు ఫ్రిడ్జ్లు విలువైన ఫర్నిచర్ ఇలా వస్తువులన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు విద్యా సంస్థల నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకుంటున్నారు విద్యా సంవత్సరం మధ్యలో ఉద్దేశపూర్వకంగా తరగతి గదులను కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి న్యాయస్థానాలకు వెళ్లకుండా రాత్రి హైడ్రో పేరుతో నగరంలో గత నెల రోజులుగా సాగుతున్న కూల్చివేతలను గమనిస్తే అంతా ఓ పథకం ప్రకారం అర్ధరాత్రి లేదా తెల్లవారుజామునే పనిని ప్రారంభిస్తున్నట్లు స్పష్టమవుతోంది లేదా సెలవు రోజు తెల్లవారుజామున కూల్చివేతలు చేపడుతున్నారు ఉదయం పది లోపే తమ టార్గెట్ ను నేలమట్టం చేస్తున్నారు బాధితులకు న్యాయపరమైన ఊరట లభించకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా తమ కూల్చివేతలను చేపడుతున్నట్టు తెలుస్తుంది ఒకవేళ నోటీసులు ఇచ్చి పని దినాల్లో పనివేళల్లో నిర్మాణాలను కూల్చేందుకు వెళ్తే యజమానులు అలర్ట్గా ఉంటారని వారు అప్పటికప్పుడు తమ బాధను న్యాయస్థానానికి చెప్పుకునే అవకాశం లభిస్తుందని ఉన్నతాధికారులతో లేదా ఇతరులతో ఫోన్లు చేయించి తమ పనిని అడ్డుకుంటారని ఆ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు బాధితులు కోర్టుకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకునే ఆస్తులను నెలమట్టం చేస్తున్నారు బాధితులు తాము నిరపరాధులమని తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పుకునే లోపే అంతా ముగించేస్తున్నారు హైడ్రా చేస్తున్న నిర్మాణాల కూల్చివేతలో మరో ప్రధానమైన అంశం అధికారులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఏ నెంబర్లో అందుబాటులో ఉన్నారో ఎవ్వరికీ చెప్పకపోవడం కమిషనర్ బోదలు అధికారులందరూ ఫోన్లు బంద్ చేసుకుంటున్నారు కూల్చాల్సిన నిర్మాణాల వివరాలను ఇచ్చి కింది స్థాయి సిబ్బందిని మాత్రమే పంపిస్తున్నారు ఒకవేళ అధికారుల ఫోన్లు అందుబాటులో ఉన్నా ఎవరి ఫోన్లు ఎత్తడం లేదన్న ఆరోపణలున్నాయి చట్టాలు చేసే వారికి చట్టాలు ఉల్లంఘించే వారికి తేడా ఉండాలని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు బుల్డోజర్ న్యాయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని దీనిని వెంటనే ఆపేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు మధ్యప్రదేశ్లో చతుర్పూర్ జిల్లాలో ఓ నిరసన సందర్భంగా చెలరేగిన హింసలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నివాసాన్ని ప్రభుత్వం కూల్చేసింది ఈ ఘటనపై శనివారం ప్రియాంక స్పందించారు ఏదైనా నేరంలో ఎవరైనా నిందితుడిగా ఉంటే అతడి నేరాన్ని శిక్షను కోర్టు మాత్రమే నిర్ణయిస్తుందని ఆరోపణ రాగానే నిందితుడి కుటుంబాన్ని శిక్షించడం వారికి నిల్వ నీడ లేకుండా చేయడం చట్టాన్ని ఉల్లంఘించడం ఇంటిని కూలగొట్టడం పేర్కొంది ప్రియాంక వ్యాఖ్యలను తెలంగాణలో కూడా రేవంత్ సర్కార్ పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు